हिस्ट्री टॉपिक दिल्ली सुल्तान्स इन इंग्लिश द दिल्ली सुल्तानेट नीन अन्नी कॉम्पिटिटिव एग्जाम दृष्टि पेट्टुकोनी कोई मोस्ट इंपॉर्टेंट पॉइंट्स मात्रमे प्रिपेर चेयडम जरिगिंदी। दिल्ली सुल्तान्स महम्मद गोरी भारत देश दाड़ी चेसी भारत देश मुस्लिम आधिपत्या की पुनादी वेशार। अतनु भारत देश मुस्लिम पालन स्थापकुडिगा परिगणिंचवच्चु। भारत देश चरित्रलो 1206 एडी मरियु 1526 एडी मध्य कालानी ఢిల్లీ సుల్తానేట్ కాలం అంటారు। 300 సంవత్సరాల కాలంలో ఈ కాలంలో 5 రాజవంశాలు ఉండే రాజవంశాలు ఢిల్లీలో పాలించబడ్డాయి। అవి ఒకటి స్లేవ్ రాజవంశం, ఇది 1206 నుండి 90 వరకు। రెండు కిల్జీ రాజవంశం, ఇది 1290 నుండి 1320 వరకు। మూడు తుగ్లక్ రాజవంశం, 1320 నుండి 1413 వరకు। నాలుగు సయ్యద్ రాజవంశం, 1414 నుండి 51 వరకు। మరియు లోధి రాజవంశం, 1451 నుండి 1526 వరకు। బానిస రాజవంశం, ఈ రాజవంశం యొక్క మూడు ముఖ్య పాలకులు కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుష్మిష్ మరియు బాల్బన్। కుతుబుద్దీన్ ఐబక్ 1206 నుండి 1210 వరకు। కుతుబుద్దీన్ ఐబక్ 1206 నుండి 10 వరకు మహమ్మద్ గోరీ యొక్క బానిస మరియు అతను క్రీస్తు శకం 1206 లో బానిస రాజవంశాన్ని స్థాపించాడు। కుతుబుద్దీన్ ఐబక్ 4 సంవత్సరాలు క్రీస్తు శకం 1206 నుండి 1210 వరకు పాలించాడు। మరియు 1210 లో లాహోర్లో చౌగాన్ లేదా పోలో ఆడుతున్నప్పుడు ప్రమాదంలో మరణించాడు। పాలన రాజధాని ఢిల్లీ కాదు లాహోర్ ఉండటం జరిగింది। కుతుబుద్దీన్ ఐబక్ను లక్షబక్ష్ లేదా లక్షలు ఇచ్చేవాడు అని పిలుస్తారు। అతను ప్రసిద్ధ సూఫీ సాధు ఖాజ్వా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి గౌరవార్థం కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు। ఇల్టుష్మిష్ 1210 నుండి 36 వరకు। కుతుబుద్దీన్ ఐబక్ యొక్క బానిస మరియు అల్లుడు షమ్స్ ఉద్దీన్ ఇల్టుష్మిష్ 1211లో కుతుబుద్దీన్ ఐబక్ కుమారుడు ఆరామ్ షా యొక్క వాదనను పక్కన పెట్టి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు। లాహోర్ స్థానంలో ఢిల్లీని రాజధానిగా చేశాడు। అతను చాలా సమర్థవంతమైన పాలకుడు మరియు ఢిల్లీ సుల్తానేట్ యొక్క నిజమైన స్థాపకుడిగా పరిగణించబడ్డాడు। భారతదేశంలో స్వేచ్ఛమైన అరబిక్ నాణెమును ప్రవేశపెట్టిన మొదటిది ఇల్టుష్మిష్। అతను వెండి నాణెం అనగా టంకా మరియు రాగి నాణెం అనగా జీతాలను పరిచయం చేశాడు। ఐబక్ ప్రారంభించిన కుతుబ్ మినార్ నిర్మాణానికి ఆయన పూర్తి చేశాడు। హౌజ్ ఇమ్ షంసి ఇల్టుష్మిష్ నిర్మించిన నీటి నిల్వ జలాశయం లేదా ట్యాంక్ ఇక్షాదారి వ్యవస్థను భారతదేశంలో ఇల్టుష్మిష్ ప్రవేశపెట్టాడు। ఇల్టుష్మిష్ తన కుమార్తె సుల్తానా రజియాను వారసుడిగా ప్రతిపాదించాడు। భారతదేశాన్ని పాలించిన మొదటి మరియు ఏకైక ముస్లిం మహిళ ఆమె। రజియా తర్వాత ముగ్గురు బలహీన పాలకులు వరుసగా సింహాసనాన్ని అధిష్ఠించారు। వారి తర్వాత గియాస్ ఉద్దీన్ బాల్బన్ను వచ్చింది। ఢిల్లీ సుల్తానేట్ యొక్క బాల్బన్ సుల్తాన్ రక్తం మరియు ఇనుము విధానాన్ని అనుసరించాడు।
బాల్బన్ సైనిక విభాగాన్ని దిహాన్ ఇ ఆట్ స్థాపించారు. కైకూబాద్ బాల్బన్ మరణం తర్వాత ఢిల్లీ సుల్తానేట్ సింహాసనంపైకి వచ్చాడు. ఖిల్జీ రాజవంశం 1290 నుండి 1320 వరకు. ఖిల్జీ రాజవంశం స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. ఆయన అధికారంలో వచ్చినప్పుడు 70 సంవత్సరాలు. అతను ఉదార పాలకుడు మరియు మత సంహాసన విధానాన్ని అనుసరించాడు. అతని అల్లుడు మరియు మేనల్లుడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ పెద్ద శాశ్వత స్టాండింగ్ సైన్యాన్ని నిర్వహించి వారికి రాజఖజానా నుండి నగదు చెల్లించాడు. అతను డాగ్ అనగా గుర్రాల బ్రాండింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు మరియు చహురు అనగా సైనికుల వివరాత్మక జాబితాను కూడా సిద్ధం చేశాడు. ముస్తాకా రాజ్ అనే స్పెషల్ ఆఫీషియర్ పోస్ట్ను ఆదాయ సేకరణ కోసం రూపొందించాడు. మార్కెట్ మరియు ధరల నియంత్రించడానికి దివాన్ ఈ రియాసత్ అనే మరియు షాహిని ఈ మండీలను నియమించారు. అమ్మకానానికి ఉన్న అన్ని వస్తువులు సారా ఈ అడాల్ అనే బహిరంగ మార్కెట్కు కొనుగోలు చేయబడ్డాయి. అమీర్ ఖుస్రో అల్లావుద్దీన్ ఖిల్జీ కోర్టు కవి. అమీర్ ఖుస్రోను భారత చిలుక అని అంటారు. మధ్యయుగ భారతదేశంలో పోస్టల్ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి అల్లావుద్దీన్ ఖిల్జీ బాధ్యత వహిస్తాడు. ఖిల్జీ రాజవంశం 1290 నుండి 1320 వరకు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీకి మొదటి సుల్తాన్. మత రాజకీయాల నుండి వేరు. క్రీస్తు శకం 1311లో అల్లావుద్దీన్ కుతుబ్ మినార్ యొక్క గేట్ వే అలై దర్వాజాను నిర్మించాడు. ఢిల్లీ సుల్తానేట్ పాలకుడు అల్లావుద్దీన్ ఖిల్జీకి బానిస జనరల్ మాలిక్ కావూర్ 1299 గుజరాత్ దాడిలో అతని అల్లావుద్దీన్ జనరల్ నుస్రత్ ఖాన్ను పట్టుకున్నాడు. మాలిక్ కావూర్ను 1000 దినార్ కావూర్ లేదా హజర్ దినార్ అని కూడా అంటారు. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క దక్షిణ యాత్రకు మాలిక్ కావూర్ను నాయకత్వం వహించారు. అల్లావుద్దీన్ ఖిల్జీ వారసులు బలహీన పాలకులు. చివరికి 1320 క్రీస్తు శకంలో పంజాబ్ గవర్నర్ ఖాజీ మాలిక్ ప్రభుల బృందానికి నాయకత్వం వహించి ఢిల్లీని జయించి సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఘాజీ మాలిక్ ఢిల్లీలో గియాజ్ ఉద్దీన్ తుగ్లక్ అనే పేరును హించి పాలకుల రాజవంశమైన తుగ్లక్ రాజవంశాన్ని స్థాపించాడు. తుగ్లక్ రాజవంశం 1320 నుండి 1414 వరకు. తుగ్లక్ రాజవంశం స్థాపకుడు గియాసుద్దీన్ తుగ్లక్. గియాసుద్దీన్ తుగ్లక్ ఖురాన్ ఆధారంగా సివిల్ అడ్మినిస్ట్రేటివ్ కోడ్ను రూపొందించాడు. గియాసుద్దీన్ తుగ్లక్ తర్వాత అతని కుమారుడు మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చడానికి ప్రయత్నించాడు. దీనికి అతను దౌలతాబాద్ అని పేరు పెట్టాడు. సుల్తాన్ దేవగిరిని 2వ రాజధానిగా మార్చాలని అనుకున్నాడు. తద్వారా అతను దక్షిణ భారతదేశాన్ని బాగా నియంత్రించగలిగాడు. అయినప్పటికీ ప్రణాళిక విఫలమైంది మరియు త్వరలో మహమ్మద్ దౌలతాబాద్ నుండి ఉత్తర భారతదేశాన్ని పాలించడం కష్టమని గ్రహించాడు. మూలధనాన్ని తిరిగి ఢిల్లీకి బదిలీ చేయాలని ఆయన మళ్ళీ ఆదేశించాడు. కంటిన్యూషన్ తుగ్లక్ కొన్ని పాయింట్స్ దాంట్లో. సుల్తాన్ కొత్త వ్యవసాయ శాఖను సృష్టించాడు. దీనిని దివాన్ ఈ కోహి అంటారు. సాగులో ఉన్న భూమిని పెంచడం ఈ విభాగం యొక్క ప్రధాన లక్ష్యం.
మహమ్మద్ యొక్క తదుపరి ముఖ్యమైన ప్రయోగం టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టడం. మహమ్మద్ బిన్ తుగ్లక్ను మ్యాన్ ఆఫ్ ఐడియాస్ అని పిలుస్తారు. ఇబ్ను బటూటా మొరాకో ముస్లిం పండితుడు మరియు యాత్రికుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో భారతదేశానికి వచ్చాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇబ్ను బటూటా మొరాకో ముస్లిం పండితుడు మరియు యాత్రికుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో భారతదేశానికి వచ్చాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత అతని బంధువుడు ఫిరోజ్ షా తుగ్లక్ అజయాను విధించిన మొదటి సుల్తాన్ ఫిరోజ్ ఆర్థడాక్స్ ఇస్లాం వైపు మొగ్గు చూపాడు. చివరి తుగ్లక్ పాలకుడు నాసిరు ఉద్దీన్ మహమ్మద్ షా 1394 1412 అతని పాలన మధ్య ఆసియా నుండి తైమూర్ దాడికి సాక్ష్యం ఇచ్చింది. సయ్యద్ రాజవంశం 1414 నుండి 1451 వరకు. సయ్యద్ రాజవంశం 1414లో ఖిజ్రు ఖాన్ చేత స్థాపించబడింది. చివరి సయ్యద్ రాజవంశం సుల్తాన్ ఆలం షా. లోడి రాజవంశం 1451 నుండి 1526 వరకు. లోడి రాజవంశం బహ్లు లోడిచే స్థాపించబడింది. 1451 నుండి 1489 వరకు. లోడి రాజవంశం భారతదేశంలో మొట్టమొదటి ఆగ్వాన్ రాజవంశం లేదా పఠాన రాజవంశం. సికిందర్ లోది బహ్లూల్ లోది కుమారుడు. ఆగ్రా నగరాన్ని సికిందర్ లోది స్థాపించారు మరియు అతని రాజధాని ఢిల్లీ నుండి ఆగ్రాకు మార్చాడు. ముస్లిమేతరులపై జాజియా పన్నును తిరిగి విధించాడు మరియు మొక్కజొన్న పన్నును రద్దు చేసింది. ఇబ్రహీం లోది రాజవంశం యొక్క చివరి రాజు మరియు ఢిల్లీ చివరి సుల్తాన్. చివరికి పంజాబ్ గవర్నర్ దౌలత ఖాన్ లోది ఇబ్రహీం లోదిని పడగొట్టడానికి బాబర్ను ఆహ్వానించారు. 1526లో మొదటి పానీపట్ యుద్ధంలో బాబర్ ఈ ప్రతిపాదనను అంగీకరించాడు మరియు ఇబ్రహీం లోదీపై ఘోర పరాజయం పాలయ్యాడు. దీనికి ఫలితంగా భారతదేశంలో మొఘల రాజవంశం స్థాపించబడింది. యుద్ధక్షేత్రంలో మరణించిన ఏకైక సుల్తాన్ ఇబ్రహీం లోది. ఢిల్లీ సుల్తనేట్ యొక్క అధికార భాష పేర్షియన్.